హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వారం మన థియేటర్స్లో ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ఆ వీడియోలో కలుపుదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరితో మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లాస్ట్ మంత్ గివ్అవేస్ ఇచ్చాను, ఇంకా ఈ మంత్ అంటే నెక్స్ట్ సండే కూడా నేను గివ్అవేస్ చేయబోతున్నాను. ఒక 3 మెంబర్స్ని పికప్ చేసి వాళ్ళకి ఫ్రీగా 1 మంత్ అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇస్తాను. ఒకవేళ మీరు కూడా ఈ కాంటెస్ట్లో పాల్గొనాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెయిల్ని మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వాలి. నేను పెట్టే మూవీ రివ్యూస్ అయినా ఓటీటీ అప్డేట్స్ అయినా రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. వాటి కింద ఏమని కామెంట్ చేయాలంటే మీ నేమ్ ఇంకా మీ సిటీ కామెంట్ చేయాలి. నేను నెక్స్ట్ సండే లైవ్లోకి వచ్చి ఒక 3 మెంబర్స్ని పికప్ చేసి వాళ్ళకి ఫ్రీగా 1 మంత్ అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇస్తాను. లేదు భయ్య, మాకు ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉందంటే ఆ ప్లేస్లో మనీ మనం ఇస్తాను, మూవీ టికెట్స్ అని ఇస్తాను. ఇంకా మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతాయి. ఈ వారం ఏ మూవీస్ మన థియేటర్లో రిలీజ్ అవుతున్నాయంటే చెప్పే కంటే ముందు నిన్నటి వీడియోలో నేను అమెజాన్ ప్రైమ్ వాళ్ళు కాంతారా మూవీ గురించి ఎటువంటి అప్డేట్ ఇల్లే అని చెప్పాను. కానీ నిన్నటి మార్నింగే రీసెంట్గా మన ప్రైమ్ వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన వితిన్ సెకండ్స్లోనే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను. ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది నేను పోస్ట్ చేశానని. ఒకవేళ ఎవరైనా ఫాలో కాకపోతే ఒకవేళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయినా ఫాలో కండి. ఇంకా ప్రైమ్ నుంచి కూడా డేట్ కన్ఫర్మ్ అయిపోయింది, 24th రోజున అన్ని లాంగ్వేజెస్లో కాంతారా మూవీ ఈ మూవీ స్ట్రీమింగ్ చేస్తారు అమెజాన్ ప్రైమ్లో. ఇంకా ఈ వారం థియేటర్లో రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ వచ్చేసి లవ్ టుడే. ఈ మూవీ 3 వీక్స్ బ్యాక్ ఈ మూవీ తమిళ్లో రిలీజ్ అయ్యి చాలా పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ మూవీ రైట్స్ మన దిల్రాజ్ గారు తీసుకుని తెలుగు వర్షన్లో ఈ వారం థియేటర్లోకి ఈ మూవీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. తప్పకుండా థియేటర్లో చూడండి, ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా సెకండ్ మూవీ వచ్చేసి తోడేలు. ఈ మూవీ మన గీతా ఆర్ట్స్ వాళ్ళు తెలుగు వర్షన్లో రిలీజ్ చేస్తున్నారు, అంటే లైక్ ఆ రైట్స్ అనేది తీసుకున్నారనమాట గీతా ఆర్ట్స్ వాళ్ళు. ఇంకా తెలుగులో కూడా ఈ మూవీ రిలీజ్ అవుతుంది ఈ వారమే. ట్రైలర్ పర్వాలే బాగానే అనిపించింది ట్రైలర్ అనేది. మరి ఈ మూవీ మన తెలుగులో రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే చూద్దాం మరి. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి రణస్థలి. ఈ మూవీ కూడా నవంబర్ 26th నుంచి థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ట్రైలర్ కూడా పర్వాలనిపించింది నాకైతే కాన్సెప్ట్ పరంగా. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి హిట్లు మారడమల్లి ప్రజానీకం. ఈ మూవీ చాలా అంటే చాలా సైలెంట్గా రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. అసలు ఈ మూవీ సంబంధించిన ప్రమోషన్స్ అసలు ఇవ్వట్లే చేయట్లేదు. నాకు తెలిసి చాలా మంది వరకు ఈ మూవీ రిలీజ్ అవుతుందని తెలియదు అనుకుంటా. ఇంకా ఈ మూవీ ట్రైలర్ కూడా పర్వాలే బాగానే అనిపించింది నాకైతే. మరి రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ సంబంధించిన రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే చూద్దాం మరి. ఇంకా నెక్స్ట్ మూవీలోకి వెళ్ళే ముందు దయచేసి ఈ వీడియో చూస్తున్న ఒక లైక్ చేయండి. అబ్బా, మీకోసం నేను ఇన్ని అప్డేట్స్ ఇన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నా కదా, ఒక లైక్ వేస్తే నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎన్నో ఇంకా మీ ముందుకు తీసుకోవాలనిపిస్తుంది. దయచేసి ఒక లైక్ అనేది వేయనబ్బా. ఇంకా ఈ వారం లాస్ట్ మూవీ వచ్చేసి వల. ఈ మూవీ కూడా ఈ వారం రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. ఈ మూవీ ట్రైలర్ కూడా నాకైతే నచ్చింది. మరి చూద్దాం ఈ మూవీ ఎలా అనిపిస్తుంది ఏంటో జనాలకి. ఇంకా ఇది ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా ఇవాళ మన ఈ వారం రిలీజ్ అయిన మూవీస్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని మా ఇంట్లో వాళ్ళకి తెలియదు, కానీ మా మదర్ బర్త్డే వచ్చేసి డిసెంబర్ 25th, దానికి నేను సపరేట్ ఇద్దాం అనుకున్నాను. నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని నేను చెప్దాం అనుకున్నాను. ఆ టైం లోపల ఒక 10K సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. దయచేసి ఆ 10K సబ్స్క్రైబర్స్ అనేది డిసెంబర్ 25th లోపల కంప్లీట్ చేస్తాను అనుకున్నాను. ఆ రీచ్ నన్ను తొందరగా కంప్లీట్ చేయండి. నేను ఇలాంటి అప్డేట్స్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను. కానీ మీరు చేసిన ఒకటి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.